భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 22వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మేరడి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారని, రైతాంగానికి ఎనలేని కృషి చేశారని, సాగునీరు తాగునీరు కల్పించి రెండు పంటలు పండించుకునే విధంగా మాగాని తీర్చిదిద్దిన ఘనత తనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి జడ్పీటీసీ మీరెడ్డి వసంతక్క, జీవీకే మనోహర్ రావు, ఎంపీటీసీ ముక్కర్ శిరీష, సర్పంచ్ నరేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లు, జలగం అభిమానులు పాల్గొన్నారు. మన జిల్లాను అనేక రకాలుగా అభివృద్ధి చేశాడు. ముఖ్యమంత్రిగా కూడా అనేక రకాల అభివృద్ధి చేశాడు. ఆయన తదనంతరం మనం జలగం వెంకట్రావు గారిని ఎన్నుకున్నాక అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరిగినవి. ఆ జలగం వెంకట్రావు గారి సంస్మరణను పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దయచేసి మీరందరూ